ఒక్కసారి బండి పక్క కాపమనవా ఆపుతారు గాని బండిలో తొందర పడేవు శంకర్ పక్కాపు సైదుల్ గారి కడుపులో ఏదో తేడా చేసిందంట తీసుకెళ్ళండి శత్రువులకు ముడిపోయాడు. రే సైదులు, స్వామికి పెగ్గేరా అన్నా. ఈ పరిస్థితుల్లోనా? డాక్టర్లు ఇచ్చేది మందే, ఇది మందే. పోయిరా. పెగ్గు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు. అన్నకి ఎలా అయిందని టెన్షన్లో? స్వామి బతికిపోయాడన్న బాధలోనా, కరెంట్ పోయి కనిపించలేదన్న టెన్షన్ లోన, ఇంతకాలం కళ్ళుండి మమ్మల్ని గుడ్డోండి చేశారు. మనం ఆపిన చోట వాళ్ళు స్పాట్ పెట్టలేదు. వాళ్ళు స్పాట్ పెట్టిన చోట నువ్వే కావాలని కారాపించావు. అప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. దేన్నైనా క్షమిస్తాను, కానీ మమ్మక ద్రోహాన్ని కాదు. అన్నా, వీణ్ణి రైలు పట్టాల మీద పడాయి.
రాజన్న అన్న రాజన్న బళ్ళు తీయండి శంకర్ పద స్వామి ఏంటి ఎక్కడికి దొంగ దెబ్బ తీసే భాస్కర్ గారికి చావు దెబ్బంటూ చుట్టుతాం వాడు నా చెల్లెలి జోలుకొచ్చాడు వాడు బతకూడదు వాడు ఉండాల్సింది భూమిలోనే చంపేద్దాం స్వామి చంపేద్దాం కానీ దానికి ముందు నందినికి పెళ్లి చేసి గొడవల నుంచి దూరంగా పంపించేశాక అప్పుడు చంపేద్దాం నేను అన్నగానే ఆలోచించాను నువ్వన్నీ అయ్యి ఆలోచించావు ఆలస్యంగా చెప్పినా ఒక అన్నగా నేను ముందు చేయాల్సిన పనిని గుర్తు చేశావు స్వామి సడన్ గా నాయరింటికి నందిని పెళ్లి విషయం మాట్లాడదామని నందినికి పెళ్ళా ఎవర్తో నాయర్ కొడుకుతో ఈ విషయం ఇంట్లో ఎందుకు చెప్పలేదు సైదుల మ్యాటర్ తర్వాత ఇంట్లో ఏ విషయం మాట్లాడాలన్న అందర్ని అనుమానించాల్సి వస్తుంది పద స్వామి మీ చెల్లెలు మా ఇంటి కోడలగా వస్తుందంటే సాక్షాత్తు లక్ష్మీదేవే మా ఇంటికి వస్తుందంత ఆనందంగా ఉందయ్యా ముందు మీ వాడికి ఇష్టం లేదో తెలుసుకో మాట్లాడవేరా ఆ సిగ్గు చూస్తుండే తెలియట్లా నాన్న నాకు నందిని అంటే ప్రాణం మా ఇద్దరి పెళ్లి గురించి స్వామి గారితో మాట్లాడు అని సంవత్సరం నుంచి నా ప్రాణం తీస్తున్నాడయ్యా సర్లేరా టైం వచ్చినప్పుడు మాట్లాడుతాను అన్న ఇదిగో అనుకోకుండా వచ్చేసి స్వామి అతనికి ఇష్టం లేదో తెలుసుకున్నావు మరి నందినికి ఇష్టం లేదో కనుకున్నావా అది నా చెల్లెలు నా ఇష్టమే దాని ఇష్టం నందిని విషయంలో ఇప్పటిదాకా మనం మంచి అనుకున్నదే చేసుకుంటూ వచ్చాం అది హ్యాపీగానే ఉంది ఇది అంతే నువ్వు చెప్పింది బానే ఉందయ్యా కానీ శంకర్ అంటే నీకు ప్రాణం కదా అతనికి ఇష్టమో కాదో అది కనుక్కో నేను ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే అడ్డుపడతాడు ఆలోచనతో తీసుకుంటే అడ్డురాడు అయినా నా చెల్లెలు వెళ్తుంది అత్తారింటికి కాదు పుట్టింటి నుంచి పెరిగిన చోటుకే వెళుతుంది ఇంతకంటే ఆనందం ఏం కావాలి అయితే మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకుందాం చేసేదే మంచి పని అయినప్పుడు ఇంకా దానికి ముహూర్తాలు ఏంటి రేపే నిశ్చితార్థం నందిని మా నందిని అలా చూస్తున్నా పెళ్లి చేయడంలో ఉండే ఆనందం కంటే సాగనంపడంలో ఉండే బాధే ఎక్కువ అంటారు కానీ నాకు ఆ బాధ లేదు ఎందుకంటే రేపు నీ పెళ్ళయ్యాక మూడు రోజులు ఇక్కడ ఉంటే మూడు నెలలు నీ దగ్గర ఉంటా నాయర్ కొడుకుతో నీ పెళ్లి ఫిక్స్ చేశానమ్మా అదేంటయ్య గారు ఇంత మంచి విషయాన్ని నాదాసరంలా నైస్ గా చెప్తున్నారు గట్టి వేలంలా గట్టిగా చెప్పాలిగా అమ్మాయి గారు మీకు వెంటనే ఆ డుమ్ 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 చిలకమ్మ రేపే నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉండాలి అలాగే అయ్య గారు చిట్టి తల్లి ఈ అన్నయ్యను వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా ప్రేమించిన విషయం చెప్తాం అనుకునే లోపే అన్నయ్య పెళ్లి ఫిక్స్ చేశాడు ఇప్పుడు ఏం చేద్దాం నందిని నీకు నా మీద నమ్మకం ఉందా ఉంది నీకు ధైర్యం ఉందా సరే మా అన్నయ్య బాధపడ్డా నువ్వు చెప్పినట్టు చేస్తా ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అనవసరం అసలు నీకు పెళ్లి ఇష్టమేనా ఈ మాట నా పెళ్లి ఫిక్స్ చేయక ముందు అడగాలి నీ ప్రేమను మర్చిపో మర్చిపోవాలా అసలు దీనికి అందరికీ కారణం నువ్వు నువ్వే కనుక నా పెళ్లి చేయమని అన్నయ్యకి చెప్పకపోతే నా ప్రేమ విషయం నేనే అన్నయ్యతో చెప్పి ఒప్పించుకునేదాన్ని నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు ప్రేమించిన వాడితో నీ పెళ్లి జరగదు మీరు ఫిక్స్ చేసిన వాడితో కూడా నా పెళ్లి జరగదు చూడు మొదటిసారి మీ అన్నయ్య నా మాట కూడా వినకుండా నీ పెళ్లి ఫిక్స్ చేశాడంటే నీ గురించి ఎంత ఆలోచించుంటాడు ఆ దేవుడు వచ్చి చెప్పినా వినడం వినడు కాబట్టి నేను ప్రేమించిన వాడితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను నందిని పారిపోయేంత పెద్ద నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు స్వామి పరువు కాపాడే నిర్ణయం నేను తీసుకోక తప్పదు శంకర్
ప్రేమించి దూరమైతే నరకమని ప్రేమకే దూరంగా ఉన్నావే ఇప్పుడు మా అన్నయ్యతో చెప్పి నా ప్రేమను దూరం చేస్తావా ఐ లవ్ యు అంటే మూడు పదాలు కాదు మూడు ముళ్ళు అవి నా మనసులో ఎప్పుడూ పడిపోయాయి ఇష్టం లేని చోట ఉండటం కొంచెం కష్టమే కానీ ఇష్టం లేని వాడితో పెళ్ళి నరకం ఇన్నాళ్ళు నేను వద్దన్న నన్ను కాపాడు ఇప్పుడు నేనే అడుగుతున్నాను నా ప్రేమను బతికించు శంకర్ నువ్వు కాదంటే నా ప్రేమను ఎలాగో చంపుకోలేను కాబట్టి నేనే చచ్చిపోతాను నన్నని పగున్న వాళ్ళు నరుక్కుని చచ్చిపోతే ప్రేమించుకున్న వాళ్ళు అది దక్కలేదని చచ్చిపోతే ఇక పగకి ప్రేమకి తేడా ఏముండదు ప్రేమిస్తే బతకాలనుకోవాలి గెలవాలనుకోవాలి రే కృష్ణస్వామి వాట్ డాడ్ అబ్బా చాలా శాండాలంగా ఉందరా చెప్పండి నాన్నగారు ఇది కరెక్టరా రే ఇది అమెరికా కాదు ఈ ఆయిలు బాయిలు ఆ స్వామికి నచ్చవు కాస్త పద్ధతిగా నమస్కారం అని చెప్పు కరెక్ట్ టైంకే వచ్చావురా ఏంట్రా ఇదంతా ఏమైంది స్వామి శంకరేరి ఊరని ఎబ్బ మాట్లాడరా రాజస్థాన్ నుంచి ఫ్లైట్ లో తెప్పించా ఎంత ఉంటుంది స్వామి నా మనసు అంత ఉంటుంది స్వామి పెళ్లి అన్న దగ్గర నుంచి చిట్టి తల్లి ఏడుస్తూనే ఉంది ఇన్నేళ్లు ఈ అన్నయ్యకు దూరంగానే ఉంది ఇప్పుడు కూడా నన్ను వదిలి వెళ్ళలేక ఏడుస్తుందేమో వెళ్ళి చిట్టి తల్లిని రమ్మను అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు రూమ్ లేదు ఈ లెటర్ ఉంది అన్నయ్య నా పెళ్లి విషయంలో నిన్ను కాదని మొదటిసారి తప్పు చేస్తున్నాను మన మనసుకి తప్పనిపించింది వంద మంది చెప్పినా చెయ్యొద్దు రైట్ అనిపించింది ఎవరు చెప్పకపోయినా చెయ్యి అని నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు నేను ఒక తన్ని ప్రేమించాను అతను ఎవరో కాదు నీకిష్టమైన శంకర్ బాధపడతావు నీకు నాకు పోయింది పరువే కానీ ఆ స్వామి నాయుడికి ప్రాణమే పోయింది ఆడు లేకపోయింది నాకు కాబోయే కోడల్ని ఆడి ముక్కలు ముక్కలు కింద వారికి సరే నన్ను తీసుకురండి వెళ్ళండి నాయర్ నీకు నీ కొడుక్కి మాటిచ్చి తప్పింది నేను నువ్వే శిక్ష విధించినా నేను భరిస్తాను ఆ శంకర్ గారు అదే తప్పుడు పని చేస్తే ఆ తప్పు నీ మీద వేసుకుంటావేంటే స్వామి నువ్వేమో ఆడి నమ్మేవు ఆడేమో నీ చెల్లెల్ని ప్రేమాదోమని నమ్మించి లేపుకుపోయాడు నా కోసం ప్రాణం ఇచ్చేవాడు నా ప్రాణం పోయే పని చేయడు నేను నమ్మను నమ్మకం ఉన్న చోటే నమ్మక ద్రోహం ఉంటుంది స్వామి ఆ సైదులు గారు గుడ్డోడే కదా అని గుడ్డిగా నమ్మావు అది ఏం చేశాడు అట్టాడిది కుప్పదొట్లో దొరికిన శంకర్ గారు ద్రోహం చేయడం నమ్మకం ఏంటే ఆ వయసు ప్రేమని నేను మాత్రం నమ్మను నువ్వెందుకు నన్ను గొంతు చించుకుంటావు
ఆయన గారి వాళ్ళకం చూస్తుంటే రేప శంకర్ గారు తిరిగి రాగానే గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి నిన్ను నన్ను చీఫ్ గెస్ట్ గా పరిపించి మన చేత బొక్క లిపిస్తాడు. నాయర్ వాడు నమ్మక ద్రోహమే చేసి ఉంటే వాడి తల నరికి నా చెల్లెల్ని ఇంటి కోడల్ని చేస్తా. అలా చెయ్యలేకపోతే ఈ స్వామినాయుడు తల తెగి నీ కాళ్ళ దగ్గర పడుతుంది. శంకర్, ఫస్ట్ టైం నా కోసం మా అన్నకి నచ్చిన పని చేస్తున్నావు, నీకు బాధ అనిపించట్లేదా? నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్తే మీ అన్నయ్య 4 రోజులే బాధపడతాడు, కానీ నీకేదైనా అయితే జీవితాంతం బాధపడతాడు. నీ లవర్ మానందిలో ఉన్నాడా వస్తున్నాడా? అది వస్తున్నాడు. మనకన్నా అతని ముందు చేరితే పెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోమని చెప్పు. శంకర్, సిగ్నల్ లేదు. ట్రై చేస్తా ఉండు. ఆకలేస్తోంది. దిగొద్దు. ఏం తీసుకురామంటావు? నువ్వేం తింటావో అదే. తినేది నువ్వు, నేను కాదు. నేను చెప్పేది కూడా అదే. నువ్వేం తింటావో నాకు కూడా అదే తీసుకురా. అలాగే. ఇలాంటి తిక్కదాన్ని లవ్ చేసిన వాడికి దండం పెట్టాలి. లవ్లో నేను ప్రేమించాను.